ఎన్టీఏ కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి ఆక్వా హబ్ తీసుకొస్తామనేసి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో భీమవరంలో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారు అంటూ ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించబోతుందని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామనేసి ధీమాను వ్యక్తం చేస్తున్న పులపర్తి రామాంజనేయులతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కరస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ జనసంద్రమం నడుమ కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భారీ జనసంద్రమం నడుమ నామినేషన్ దాఖలు చేశారు, ఎలా ఉందంటారు? ఈరోజు April 24, 2024 ఉదయం 10:39 వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్యలో నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి మేము ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా మా నామినేషన్ బలపరిచారు. నామినేషన్కు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ నియోజకవర్గం సంబంధించి ఎటువంటి సమస్యలు 5 సంవత్సరాల కాలంలో మీ దృష్టికి వచ్చాయి? రానున్న కూటమి ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది లేదు, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, విపరీతమైన నష్టంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోతేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. దాన్ని ఆలోచన చేసి ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. చెప్పండి, భీమవరం నియోజకవర్గం సంబంధించి ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నారో, ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో, లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించి సభ నిర్వహించారు, ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విమర్శలు కూడా చేసిన పరిస్థితి అండి. ఆయన ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, విమర్శించటం, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవే తప్పితే అభివృద్ధి అనేది లేదు. 5 సంవత్సరాల్లో ఎక్కడ కనీసం మేము వేసిన రోడ్ల మీద ఒక తట్ట ప్యాచ్ వర్క్ కూడా చేయని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. ఆక్వా పరిశ్రమ కుప్పకూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రూపాయిన్నరకే యూనిట్ కరెంటు ఛార్జెస్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 4 రూపాయలు చేసి రైతులు నడ్డి విడిచారు. ఆక్వా తీవ్రంగా నష్టపోయింది. మరలా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధిపరిచి భీమవరాన్ని ఒక ఆక్వాబ్గా చేసి ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా తీసుకొచ్చి ఆక్వా ల్యాబులు తీసుకొచ్చి ఆక్వా పరిశ్రమని అభివృద్ధి చేయటానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక మెజారిటీతో కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే ఆక్వా హబ్ను తీసుకువస్తారని, ఇక్కడైతే ఆక్వా రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని, ఏదైతే నియోజకవర్గం సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కూడా తాను పనిచేస్తానని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాంబాబు, సీవీఆర్ న్యూస్, భీమవరం నుంచి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.